को। शमराव जंगबाई चैनल प्रस्तमु तेलंगाना राष्ट्र देवदाय अटवी न्यायशाख मंत्रिवर्यु इंद्रकरण रेड्डी गारु प्रस्तमु आदिवासिल्लो दीपावली पंडुग संदर्भंगा गुस्साडी नृत्यालु चेस्तारु। दानिकि संदर्भंगा तेलंगाना मुख्यमंत्री केसीआर निधुलु मंजूरु चेशारु। दानिपైన प्रस्तमु मंत्री गारु वारी माटल्लो తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆదివాసీల పట్ల మరింతో ఆవేదనతో వాళ్ళు ఉండడం జరుగుతుంది। ఆదివాసీలు అడవులలో నివసించి అడవులను పరిరక్షించి వాటి కోసం తపన పడే ఆదివాసులను ఏ కష్టాలు లేకుండా చూడాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన। ఈ రోజు వారికి ఆరాధ్యమైనటువంటి పండగ దీపావళి పండగ। దీపావళి పండగ గుసాడిలు ఒక ఊరు నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లి ఎంతో సంబరాలు చేసుకుంటారు। ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళకు పంటలు చేతికొస్తా ఉంటాయి, మరి వాటిని చూసి ఆనందంతో వాళ్ళు ఉప్పొంగి ఉత్సాహాలు చేసుకునే సందర్భంలో ఒక్కొక్క గూడానికి 10,000 రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు। పోయినసారి మన కరోనా ఉండడం మూలంగా ఇవ్వలేదు, ఇప్పుడు కరోనా పోయింది కాబట్టే ఆల్మోస్ట్ అలా పోయింది, కొద్ది ఉంది కానీ అయినా మనకి ఇవాళ 1,00,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినందుకు, ఈ ఆదివాసీల తరఫున ఈ ప్రాంతముల గిరిజనుల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు। ఈ యొక్క నిధులు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిఓఐటి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అవన్నీ కూడా పోతుంది। ఇప్పుడు మేము జోడేఘాట్కి వెళ్తున్న సందర్భంగా ఈరోజు 81 మరి కొమరంభీం వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు జైల్ జంగల్ జమీను మరి నినాదంతో వారు ఉద్యమం చేపట్టి వారు ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది। అటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన కూడా విగ్రహాన్ని నెలకొల్పుకొని వారి ఆశయాలను మరి కొనసాగించాలని చెప్పి, ఇదేదైతే మనకు పోడు భూమిలో ఉందో ఆ పోడు భూముల విషయంలో కూడా మనకు కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం జరిగింది। నేను అక్కడ జోడేఘాట్లో అందరి సమక్షంలో ప్రకటిస్తే బాగుంటుంది। ఏదేమైనా కానీ ఆదిలాబాద్ జిల్లా ఆస్తవాద్ జిల్లాలో గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ ఉంటారు, ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా మేలు జరగడానికి ప్రయత్నం జరుగుతుంది। తప్పకుండా రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గిరిజనులకు అన్ని రకాలుగా న్యాయం జరగడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।